రోజు ఇక్కడ వచ్చి దీన్ని కొడుతూ ఉంటుంది. 48 కి ఏం రావా? అయ్యో టూ స్వీట్ నీలాగా. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో ఈ రోజు మా పేరెంట్స్ పెళ్లి రోజు. ఐ హావ్ సమ్ సర్ప్రైజ్ ఫర్ దెమ్. ఏదో అలా అలా ప్లాన్ చేశాను, అదంతా కూడా నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. బట్ వెళ్లే ముందు అలా వెళ్ళిపోం కదా, ఏదో తిని తాగి వెళ్తాం కదా. సో అలా కొంచెం బాదం మిల్క్ తాగేసి జంప్ అయిపోదాం. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ లో భాగంగా నేను ఏం డిసైడ్ అయ్యాను తెలుసా? ఐ వాంట్ టు క్విట్. కష్టంగా ఉంది చెప్పడానికి కూడా, బట్ ఐ వాంట్ టు క్విట్ కాఫీ. కాఫీ వల్ల అనవసరంగా డిహైడ్రేట్ అయిపోయి ఏదో అనవసరంగా పింపుల్స్ ఇలాంటి గోళ అన్నీ వస్తున్నాయి. సో ఇలాగ బాదం మిక్స్ ఇలాంటివి తాగుదా అని డిసైడ్ అయ్యాను. బాదం మిక్స్ వేసుకుని నేను రెడీగా ఇప్పుడే మా వంట ఆవిడ ఇంకా పని ఆవిడ మొత్తం సర్దేసి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ సర్దలేదు, కడిగి వంట చేసి అంతా సెట్ చేసి వెళ్ళారు. మేము సర్దుకోవాలి, తర్వాత చదువు. ఓకే, ఐఎమ్ ఆల్ సెట్ టు గో. కానీ చూసారా, ఇలా మిర్రర్లో చూసుకున్నప్పుడు మన ఫేస్ అంతా బాగుంటుంది. ఎక్కడో జస్ట్ ఒక్క పింపుల్ ఇలా పాపై కనిపిస్తూ ఉంటుంది, అలాగే నాకు ఇది కనిపిస్తుంది. అండ్ యా, దిస్ ఇస్ అ కామన్ ప్రాబ్లమ్ ఇన్ మెన్ అండ్ ఉమెన్ ఆల్సో. అండ్ ఇది కూడా ఏంటి తెలుసా, మనం డిఐవైలో ట్రై చేస్తాము అండ్ అది కవర్ చేయడానికి మేకప్ వేస్తాము, కింద మీద పడతాము, బట్ ఆ టైంకి అది టెంపరీగా సెట్ అవుతుంది. సో అసలు ఈ పింపుల్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే, మనం ప్రాపర్గా ఫేస్ వాష్ చేయకపోతే డర్ట్ అనేది ఉండిపోతుంది చూసారా, దానివల్ల. అండ్ హార్మోనల్ చేంజెస్, స్ట్రెస్ అండ్ మెయిన్ థింగ్ డీహైడ్రేషన్. ఇది తగ్గడం కోసం నేను ఏం చేస్తాను తెలుసా, నాతో పాటు ఎప్పుడో ఒక వాటర్ బాటిల్ అనేది క్యారీ చేస్తున్నాను అండ్ ఎప్పటికప్పుడు నేను రెగ్యులర్గా వాటర్ తాగేస్తున్నాను. అండ్ ఆల్సో ఆయిల్ ఫుడ్ అయితే మ్యాక్సిమం తగ్గించేసాను. జంక్ ఫుడ్ అయితే ఓ మై గాడ్, ఆ క్రేవింగ్ అయితే ఉంటుంది కదా. సో మనం ఇంత ఇంటేక్ లో జాగ్రత్తలు తీసుకున్నా కూడా యూనో ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒకటి ఒక పింపుల్ అనేది ఇలా పాప్ అవుతూ ఉంటుంది. యూనో లాస్ట్ మంత్ కూడా నాకు ఇలాగే పాప్ అయితే నేను ఈ డర్మాకో వాళ్ళది 10% నియాసినమైడ్ సిరం యూజ్ చేశాను. ఈ ప్రోడక్ట్లో 300 అవకాడోస్లో ఉన్న విటమిన్ B3 ఉంటుంది. ఈ విటమిన్ B3 వల్ల యాక్నీని ఫైట్ చేస్తుంది అండ్ మార్క్స్ ఫేడ్ అయ్యేటట్టు చేస్తుంది. ఇందులో ఉన్న జింక్ వల్ల ఆయిల్ బిల్డప్ అయ్యి పింపుల్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది. ఇది ఎంత బాగా పనిచేసిందంటే, ఇక్కడ మీరు చూస్తే నా స్కిన్ టెక్స్చర్ స్మూత్గా ఉంది అండ్ పింపుల్ అయితే అస్సలు లేదు అండ్ లైట్గా మార్క్ అయితే ఉంది. అది కూడా ఆల్మోస్ట్ ఇంకో ఒక 1 వీక్ యూజ్ చేస్తే అదైతే పోతుంది. సో నేనైతే ఇది యూజ్ చేసా, నాకైతే చాలా బాగా పనిచేసింది అండ్ స్కిన్ టెక్స్చర్ కూడా స్మూత్ అయిపోయింది. నేను ఇఫ్ యూ కెన్ సీ దిస్ అండ్ దీని ప్యాకేజింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే, ఇది డైరెక్ట్ ఒక డ్రాప్ మన స్కిన్ మీద వేసుకుంటాము, స్కిన్ మీద టచ్ అవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి నేను సన్స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఎండలో వెళ్లే ముందు ఖచ్చితంగా సన్స్క్రీన్ రాసుకుని వెళ్ళండి. సో ఇది వచ్చేసి AM అండ్ PM సిరమ్. మార్నింగ్ అయినా యూజ్ చేయొచ్చు లేదా ఈవినింగ్ అయినా యూజ్ చేయొచ్చు, ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. అండ్ మీరు ఇది యూజ్ చేసే ముందు అయితే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మీకు ఎలాంటి ర్యాషెస్ రాలేదు, అంతా బాగానే ఉంది అనుకుంటే దెన్ యూ కెన్ హ్యాపీలీ యూజ్ ఇట్ ఆన్ యువర్ ఫేస్ అనమాట. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటి తెలుసా, ఈ ప్రోడక్ట్ వచ్చేసి డర్మటాలజిస్ట్ వాళ్ళు డిజైన్ చేసిన ప్రోడక్ట్. సో అందుకని ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ టూ కాస్ట్లీ ఉంటుందని అనుకుంటాం, బట్ కాదు, 599 ఎంత ఉంది దీనికి రేట్. సో ఇట్ ఈస్ నాట్ టూ కాస్ట్లీ ఆల్సో. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, ఎవరైనా షాప్ చేయాలంటే ఆ లింక్ క్లిక్ చేసి షాప్ చేసేసేయచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. సో మీకు అడిషనల్ డిస్కౌంట్ కావాలంటే కింద ఉన్న కూపాన్ కోడ్ ని వాడేసేయండి, అడిషనల్ డిస్కౌంట్ ని పొందేసేయండి. అసలు నా వీడియోలు చూస్తే మీకు ఎంత అడ్వాంటేజ్ తెలుసా, డిస్కౌంట్లే డిస్కౌంట్లు, డిస్కౌంట్లే డిస్కౌంట్లు, డబ్బులు ఎవరికి ఊరికనే రావు. సో ఈ 10% నయాస్
సినమైడ్ సిరమ్ నా స్కిన్ ని నా యాక్నీని నా యాక్నీ మార్క్స్ ని టేక్ కేర్ చేస్తుంది, అదే హ్యాండిల్ చేస్తుంది. సో మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ ప్రోగ్రామ్ మాత్రం నేనే హ్యాండిల్ చేయాలి. సో నాతో పాటు వచ్చేసేయండి. లెట్స్ గో. బైక్ ఆడదాం కదా, బైక్ చాలా కాలం అయింది ఆడి. బైక్ ఏది ఎక్కుతారు? బైక్ ఎక్కుతారా? మా నాన్న అనుకుంటారు ఎప్పుడు బైక్ ఎక్కి డ్రైవ్ చేస్తాను, మళ్ళీ బైక్ ఎక్కమంటుంది ఇది అని. సినిమా అంతా అయిపోయాక 11th ప్లేస్ మా నాన్న. ఫైనల్ ఎల్లండి ఎల్లండి 10th ప్లేస్ ఎల్లండి 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 9th ప్లేస్ వర్కౌట్ లారీ ఫిట్ గా ఎలా ఉంటుందంటే ఈ గేమ్ ఆడి రోజు ఇక్కడ వచ్చి దీన్ని కొడుతూ ఉంటుంది. కొట్టే టికెట్ రైడ్ ఎంత? ఎన్ని పాయింట్స్? 48. 48 కేనా వస్తాయా గిఫ్ట్లు? 48 కేన్ రావా? అయ్యో ఏంటది రబ్బరా? ఇంత గేమ్ ఆడినందుకు తీసుకోండి.
జిలేబీ కాదా? ఏంటిది? క్యాయ్ మాల్పూరి. మాల్పూరి మాల్పూరి ఎలా ఉంది? చాలా బాగుంది. టూ స్వీట్ నీలాగా. తెలియకుండా అసలు టైమే అయిపోయింది. వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ గైస్. హోప్ యూ లైక్ ఇట్ టూ. సో నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయ్యకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటని టాంగమని కొట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. లాడ్స్ అండ్ లాడ్స్ ఆఫ్ లవ్. టేక్ కేర్. బై బై. తెలుసా, మా నాన్నగారు చాలా పెద్దదిగా పెంచారు నన్ను, దాంతో నాకు బూతులు కూడా రావట్లేదు సరిగ్గా చెప్పడానికి. నాకు నిజంగానే బూతులు రావు తెలుసా మీకు? నాకు బూతులు రావు, బూత్ స్పెల్లింగ్ కూడా రావద్దు నాకు. అంత మంచిదాన్ని నేను ఏదేదో తిట్టేస్తున్నాను నన్ను. ఇప్పటిదాకా అంత రికార్డ్ అయ్యింది తెలుసు, జనాలకి తెలుసు, వాళ్ళకి తెలుసు. సరే మా ఫస్ట్ స్టాప్ వచ్చింది. ఎక్కడికి వచ్చామంటే శ్రీనగర్ కాలనీ. ఇక్కడికి రాలేదు.